హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సుష్మా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన అనేక రంగాల్లో బిజినెస్ లో సక్సెస్ ను సాధిస్తూ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు, కోలేటి రమేష్ గారు. మరి వారితో మాట్లాడి అసలు వారి ప్రయాణం ఎలా మొదలైంది, బిజినెస్ లో ఇంత సక్సెస్ ను సాధించడానికి వారి సీక్రెట్స్ ఏంటి, అలాగే వారి ఫ్యామిలీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే, అసలు మీరు ఇప్పుడు బిజినెస్ లో మంచి సక్సెస్ సాధిస్తున్నారు చాలా అనేక రంగాల్లో. మీరు ఈ బిజినెస్ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారు? అంటే 1986 లో స్టార్ట్ చేసామండి. 1990లో ఒక రైస్ మిల్ స్టార్ చేసాం. అక్కడి నుంచి వెళ్ళి 2000 సంవత్సరంలో ఒక పరాబాయిల్ రైస్ మిల్ వేసాం పెద్దపల్లి. అక్కడి నుంచి ఒక స్టోన్ క్రేష్ చేసాం. మా పిల్లలు ఎదిగినాక ఏం చేసినాం అంటే ఒక పౌల్ట్రీ ఫారం వేసినాం, ఒక ఓన్ రైస్ మిల్ కూడా కన్స్ట్రక్షన్ చేసినాం. మా ప్రయాణం ఆల్రెడీ అవుతుంది. అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా పెద్దపల్లి కాదండి, ఇక్కడ 30 కిలోమీటర్ దూరం ఉంటుంది. ముత్తారం అనే విలేజ్, మంత్రిని ముత్తారం అంటారు. అది నక్సల్ ప్రభావితం గల ఏరియా అది టోటల్. అక్కడి నుంచి వెళ్ళి 1990లో షిఫ్ట్ అయ్యాను. ఓకే, చదువుకున్నది అంతా అక్కడ? చదువుకున్నది అంతా పెద్దపల్లి చదువుకున్నాం, తర్వాత మంత్రిలో చదువుకున్నాం, మా ఊర్లో కూడా చదువుకున్నాం. అట్లా నడుచుకుంటా స్టార్ట్ అయ్యింది. మీ ఫాదర్ ఏం చేసారు? మా ఫాదర్ బిజినెస్ చేసేవాళ్ళు. ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ ఉపసర్పంచ్ చేసిన ఆ విలేజ్ లో, ఒక 25 ఇయర్స్ సింగిల్ విండో చైర్మన్ కూడా చేసింది. అలాగే బిజినెస్ కూడా కంటిన్యూ చేసిన వాళ్ళ వారసత్వంగానే మేము కూడా బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీరు పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య మహాసభలకు అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది, అంటే మొదటిసారిగా మీరే ఫస్ట్ టైం అధ్యక్షులుగా ఎన్నికయ్యారని విన్నాం, చాలా చాలా సంతోషంగా ఉంది. మన కమ్యూనిటీకి ఏదైనా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన జిల్లాకు మనం అధ్యక్షం చేస్తున్నాము. అలాగే కొంతమంది బీద వయసులకు సాయం చేయడం కానీ, అలాగే మన కొత్త జిల్లా కాబట్టి జిల్లాలో ఆర్య వైశ్య సంఘం బిల్డింగ్ లేదు, బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. షార్ట్లీ మన టర్మ్ అయిపోయే లోపలే ల్యాండ్ కొని బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేది సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం వైశ్యుల కోసం, ఆర్య వైశ్యుల కోసం ఎలాంటి పనులు ఇంకా చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఏదైనా వాళ్ళకి ఎక్కడ దాకా మనతో ఎక్కడ దాకా సాయం తర్వాత అక్కడ దాకా చేసిన సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏదైనా సమస్య ఉందని మా దగ్గర కష్టం మాత్రం ఇమీడియట్గా మాతో సాధ్యమైన వరకు హెల్ప్ చేసినందుకు సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు బిజినెస్లో ఇంత సక్సెస్ సాధించడానికి సీక్రెట్స్ ఏంటి? బిజినెస్ సక్సెస్ అంటే ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతుంది. ఎవరైనా మోసం చేయాలనే ఆలోచన మనకు ఫస్ట్ ఉండదు, లేకపోతే ఎవరైనా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ నీట్గా బిజినెస్ చేస్తే అదే సక్సెస్ అవుతుంది తప్ప మనం ఏదో మోసం చేయాలని అబద్ధం అని అనుకోవాలి. అది అప్పటి మాత్రం సంతోషంగానే ఉంటాయి, కానీ తర్వాత మాత్రం మనకు దాన్ని అనుభవించవలసి వస్తుంది తప్పకుండా. అందుకోసం నీతిగా 90% బిజినెస్ ద్వారా నీట్గా బతికిన అనుకోవాలి, అప్పుడు మంచి కాదు. ఏదో 10% అవసరాల కోసం అబద్ధం అవుతుంది తప్ప 90% నీతిగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. అంటే బిజినెస్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, మీరు ఎటువంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు, ఏమన్నా సఫర్ అవ్వడం అలాంటివి ఏమైనా? చాలా, ఎందుకంటే మాది నక్సైడ్ ప్రభావిత ఏరియా, చాలా ప్రాబ్లమ్ చేసి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి చాలా ఎన్ని రకాల ఇబ్బందులు పడాలి, అన్ని రకాల ఇబ్బందులు పడుకుంటూనే చేసాం తప్ప డైరెక్ట్ వచ్చి పైకి పోయి చేయలేదు, కింది స్టేజ్కి వెళ్ళి ఎదుర్కొంటూనే వచ్చింది. అంటే ఇంకా అవన్నీ నార్మల్, ఇంకా ఎదుర్కొంటూనే ఉండాలా ఇప్పటికీ? ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ అంతా ఓకే, అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆల్రెడీ మనం బిజినెస్ లో డెవలప్ కావాల్సిందే తప్ప అట్లాంటి సమస్యలు కానీ తెల్లాలేస్తే వీళ్ళు పేరిస్తారు అట్లాంటి సమస్యలకి ఏం లేదు. ఎవరికైనా మనమే సహాయం చేసే స్టేజ్ ఉన్నాం తప్ప ఇంకోళ్ళ దగ్గర సహాయం చేసే స్థితిలో మనం లేము. అంటే ఫ్యూచర్ లో ఏమైనా పాలిటిక్స్ కి వెళ్ళే ఆలోచన? అట్లాంటి ఆలోచన ఇప్పటివరకు అయితే లేదు, తప్పని ఏమైనా జరిగితే చెప్పలేము. అంటే మీ ఫాదర్ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి చేశారు కాబట్టి, అంటే ఏదైనా చెయ్యాలి అని ఏమన్నా? ఇప్పటివరకు అయితే ఆలోచన లేదు అని ఉంటే చెప్పలేము. అంటే మీరు ఇంత స్టేజ్ కి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఆల్రెడీ మేము మా బిజినెస్ కుటుంబం కాబట్టి మా ఫాదర్ అక్కడ నుంచి వచ్చింది కాబట్టి అదే ఇన్స్పిరేషన్ తీసుకుని అదే స్టైల్లోకి వచ్చింది. మా ఫాదర్ కూడా కింది స్టైల్లోకి వచ్చింది కాబట్టి కష్టం సుఖమే అని మాకు తెలుసు టోటల్ గా. ప్రతి రూపాయి ఎట్లా చంపాలి, ప్రతి 10 రూపాయలు ఎట్లా చంపాలి అని ఆ కింది స్టేజ్కి వచ్చాం కాబట్టి మనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఓకే, ఇప్పుడు మీ ఇక మీ పిల్లల గురించి మాట్లాడుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారికి మీరు ఏమేమి బిజినెస్ ఎవరెవరికి? అంటే ఆల్రెడీ మాకు 3 అబ్బాయిలు ఉన్నారు, పెద్దడు డిగ్రీ మన గ్రాడ్యుయేట్ చేసిండు, సెకండ్ లండన్ MBA చేసిండు, థర్డ్ ఇంజనీరింగ్ చేసిండు. ఆల్రెడీ 3 100% బిజినెస్ సెటప్. వాళ్ళ మీద మనం చూసుకోవాల్సిన బాధ్యత తప్ప
అంత మనం డైరెక్ట్ పోయి చేయవలసినంత అవసరం అయితే లేదు. వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు, 90% సెటిల్ అయినట్టే. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. అంటే మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే మన వాళ్ళు కూడా వచ్చేసారు. అవును, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం నౌకరీ చేస్తే మనమే నౌకరీ చేసి ఇంకోలా జీవోదారతరంగా ఉండే, మనం దగ్గర నౌకరీ చేసినప్పుడు మనమే వాళ్ళ మీద కమాండింగ్ ఉంటుంది. మనకు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా కానీ మనకు సాటిస్ఫై ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఒక 100 మంది మా దగ్గర డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ జీతాలు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అంతే తప్ప మనం ఎక్కడికి పోయి నౌకరీ చేయాలనే ఆలోచన మాకు లేదు. అట్లా అయితే చాలా వరకు మనం ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఎదురయ్యాయా? చాలా ఎదురైతే అవన్నీ ఫేస్ చేసుకుని అవ్వాల్సిందే. తెల్లాలేస్తే ఒక సమస్య వస్తుంది, సమస్యను అప్పుడే సమస్యను చూసుకొని పరిష్కరించుకొని వెళ్ళిపోవాలి. తప్ప సమస్య వచ్చిందని వెనుక పోయినా అనుకోదు, మనం వెనుకే పోతాం. ఏ సమస్య వచ్చినా ఆటోమేటిక్గా ముందుకు పోవాల్సిందే. ముందుకు పోతేనే మనం సక్సెస్ అవుతాం, తప్ప ముందుకు పోతే సక్సెస్ కావాలి. అయితే ఈ ఆర్య వైశ్య సంఘాలు అనేవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అంటే కొంతవరకు, అంటే మనం ఇప్పుడే వచ్చినాం కాబట్టి కొంతవరకు అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా దగ్గర మన ఒక గరీబ్ అతను వచ్చాడు, ఆయనకి ఏం చేసినా నాకు అసలు కాళ్ళు లేవు, నేను ఏం చేయాలంటే నువ్వు ఏదైనా చేసుకోవాలని ఒక 10 రూపాయలు సాయం చేస్తానని చెప్పాను. అతను బ్రతికిన అనుకోరు, మాకు చాలా సంతోషం. మాకు 2 సంవత్సరాల పిల్లలు ఒక 10 మంది కానీ మా టర్మ్లో మేము చేయబట్టి బ్రతికింది అనుకున్నా మాకు చాలా హ్యాపీగా. అంతకంటే మాకు ఎక్కువ ఏం లేదు. ఏదో 100 మందిని 1000 మందిని మనం చేయకపోవచ్చు, ఒక 10 మంది అన్న మన పేరు చెప్పుకున్నాం అనుకోండి, మాకు చాలా సంతోషం ఉంటుంది. అంటే ఎక్కువగా ఆర్య వైశ్యుల ఈ ఇదిలో చాలా మంది ఎక్కువగా జాబ్స్ చేయడానికి ఇష్టపడరు, బిజినెస్ చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? ఇక అంటే ఆల్రెడీ కొంతమంది డెవలప్ అయి ఉంటారు, అసలే పూర్తిగా డెవలప్ కాని వాళ్ళకు మన ద్వారా ఏ సహాయం అయితే ఆ సహాయం చేసినా సిద్ధంగా ఉన్నాం. ఓకే, అయితే నార్మల్గా ఫ్యామిలీ పరంగా ఎటువంటి సపోర్ట్ ఉంది? అంటే మీ మిస్సెస్ నుంచి కానీ, అంటే చాలా వరకు ఇంట్లో హ్యాపీగా ఉంటేనే బయట ఎలాంటి సక్సెస్ అయినా సాధించగలుగుతాం. వాళ్ళు ఏంటంటే మనం ఏం చేసినా ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడగదు. అంతే తప్ప ఇది చేయాలి అది చేయాలి రిస్ట్రిక్షన్ ఏముండవు. కానీ మన హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ పోతుంటే వస్తూ ఉంటుంది. అంటే మీకు మీ వైఫ్ గురించి మాట్లాడుకుంటే నచ్చే అంశాలు ఏముంటాయి? మనం బిజినెస్ చేసినాం అనుకోవాలి, కొంతమంది ఎట్లా చేస్తారు, గిన్ని గంటలకే పోవాలి గిన్ని గంటలకే రావాలని ఏముంటాయి. మనం ఒక్కోసారి పొద్దుగల 6 గంటలకి వెళ్ళిపోతాం, రాత్రి 11 గంటలకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు పోవాలి, ఇప్పుడు ఎందుకు పోవాలి అట్లా రిస్ట్రిక్షన్ ఏముండే కాబట్టి మన బిజినెస్ పని మీద మనం మెయిన్ కొద్ది మన ఆలోచన అంతా అక్కడ ఉండే కాబట్టి అది డెవలపింగ్ మీద సోర్స్ ఉండే కదా. ఇప్పుడు మన రాత్రి కరెక్ట్ 6 గంటలకు ఇంటికి వెళ్ళాలనుకో, అక్కడ మన పని ఖరాబ్ అయితే ఇక్కడ వ్యవస్థ దెబ్బతింటే అట్లాంటి మన దగ్గర ఏముండే కదా. అయితే నార్మల్గా ఇంకా బిజినెస్ రంగంలో ముందుకు రావాలి అనుకునే యువతకు మీరేం చెప్తారు? యువతకంటే ఏదైనా ఇవాళ ఒక 10 రూపాయలు వస్తానే కానీ మోసం చేసి ఆలోచన ఉండకుంటే వాడు ఎప్పుడైనా పైకి వస్తాడు. కానీ ఏదైనా ఇప్పుడే నాకు ఇలా ఒక 500 వస్తాయని నాకు రేపు లేకుండా మంచిగా అంటే వాడు ఎప్పుడైనా పైకి రాడు. కంపల్సరీ వాడు ఎంతో కొంత నీతిగా ఉంటే వాడు కంపల్సరీ పైకి వస్తాడు. ఇప్పుడు ఈ ఆర్య వైశ్య సంఘాలకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలి, సహాయ సహకారం కావాలి అంటే మీరు వెళ్ళి మాట్లాడడం ఇలాంటివి? అట్లాంటి గవర్నమెంట్ మాకు ఇప్పటివరకు ఎక్కడ ఏం చేయలేదు. మేమే అవసరం అనుకుంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాం, ప్రతి టెంపుల్ కూడా అన్న సత్రం ఉంటుంది, అన్నీ మేమే చేస్తాం తప్ప మేము ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే మా సంఘాలు అయితే ఎక్కడ ఆశించలేదు, మాకు అంత అవసరం కూడా పడతలేదు అట్లా. ఓకే, అంటే మాక్సిమం అందరూ కూడా సెటిల్ అయిపోయిన వాళ్ళే ఉంటారేమో కదా ఆర్య వైశ్యుల్లో. ఓకే, బిజినెస్లో ఎలాంటి బిజినెసెస్ ఎక్కువగా మీకు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఎలాంటి బిజినెస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటారు, ఆ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే ఏ బిజినెస్ అయినా మంచిది. ఈ బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ చేయాలని ఏం లేదు, ఏ బిజినెస్ చేసినా డెవలప్ అవుతుంది. 100 రకాల బిజినెస్లు, 100 రకాలు కూడా సక్సెస్ అవుతుంది. వాడు మోసం చేయాలనే ఆలోచన లేకుండా ఎవడైనా సక్సెస్ అవుతారు, మోసం చేయాలనే ఆలోచన అవుతుంది. అయితే మీరు ఒక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు, పెద్దపల్లి జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ముందుండి ఆ సమస్యను తీర్చడానికి కంపల్సరీ తీసుకుని సిద్ధంగా ఉంటాం. మొన్న మా దగ్గర రామగిరి మండలం ఉండే అక్కడ వాసవి మాత టెంపుల్ ఉంటే వాళ్ళు గొడవలు చేసుకున్న పోయి ఒక రోజు కూర్చొని మొత్తం పరిష్కారం చేసి వాళ్ళ సెటిల్మెంట్ చేసి వచ్చి, అట్లాంటి ఏదైనా ఉంటే మా దగ్గరికి ఇష్యూ అయితే మాత్రం కంపల్సరీ ఆడ కూర్చుని పెట్టి మాట్లాడి సెటిల్ చేసినా సిద్ధంగా ఉంటాం. అంటే మాతోటి కాకుండా కూడా మా కమిటీ పిఎస్టీలు ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా 4-5 తీసుకొని వాళ్ళ సజెషన్ వీళ్ళ సజెషన్ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చేయవలసి వస్తే చేసి వస్తుంది. దాదాపు 100% మా ఇష్యూ అయితే ఏదైనా చేసిన సిద్ధంగా. అంటే మీ కాకుండా వేరే సంఘాల వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా హెల్ప్ అడగడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇక వాళ్ళు మమ్మల్ని ఎందుకంటే సంఘం అంటే సంఘం మీదనే పోతారు,
ఇంకా కొంతమంది సంఘాలు ఉండే, మేము హైదరాబాద్ మాకు జీబీకి వెళ్ళి బస్కి వెళ్ళి ఇవ్వడం తిరిగేటుకుంటాం కాబట్టి మేము బిజీ ఉంటాం కాబట్టి ఏదో ఒక రకంగా సాయం చేసుకుంటే పోతాం తప్ప సంఘం మీద వచ్చి అట్లా అడిగే సిస్టమ్ అయితే లేదు. అయితే ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏమైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? కొత్త బిజినెస్ చూస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము, రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి. ఓకే, పెద్దపల్లి జిల్లాలోనే బిజినెస్ చేస్తారా, వేరే చోట్లలో కూడా మీకు బిజినెస్? హైదరాబాద్ వెళ్ళాలని ఆలోచిస్తాను, ఇంకేది సెటిల్ కాలేదు. అంటే ఏ రంగంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు? ఏది ఏ రంగమైనా మంచి, గీ రంగం అనే అక్కడ మార్కెట్ ఉన్న స్కోప్ మీదకి తయారు చేసిపోలేదు తప్ప మనం కూడా పోయి మార్కెట్ తయారు చేసుకోవాలి. ఆ ఉన్న మార్కెట్లో మనం పోయాల్సినంత అవసరం లేదు. కొత్త మార్కెట్ మనం పోయి రెడీ చేసుకున్నాం కదా, అప్పుడు మన దగ్గరికి పబ్లిక్ వస్తారు, మనకు వాళ్ళు అటాచ్ అవుతారు, మనకు బిజినెస్ బాగుంటుంది. అంటే ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్లో కాకుండా కొత్త రకం బిజినెస్ అనుకోవాలి. మనం కొంతమందికి ఇంప్రెషన్ అవుతుంది తప్ప వాళ్ళు ఎవరో చేసిన దానికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అంటే హైదరాబాద్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, వెళ్ళే అక్కడ ఏం చేయాలి ఏంటి అనే ప్లానింగ్ ఏదైనా చేసుకున్నారా? ఇంకా లేదు, ఇంకా నడుస్తుంది. ఒక రెండు మూడు ఎకరాల భూమి కావాలని చూస్తాను, భూమి దగ్గరగా చూస్తాను. మనకి ఏది చేయాలన్నా ఫస్ట్ మనకు భూమి కావాలి. ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచన ఉంటే తప్ప, ఇండస్ట్రీస్ పెడితే 40 మంది 20 మంది బ్రతుకుండా అట్లాంటి ఆలోచన తప్ప, చిన్న బిజినెస్ చేసి కిరాణా దుకాణం పెట్టినట్టు మనం ఏం చేస్తాం, ఎవరికి సాయం చేయలేము, అట్లానే ఏదైనా కొంచెం ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆర్య వైశ్యంలో అబ్రాడ్స్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఎక్కడైనా చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ ఉంటారా? అంటే మనం బ్యాంకర్ దగ్గర పోయి మాట్లాడతాం, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చేయించాలి సిద్ధంగా ఉంటారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర పోతాం, మాట్లాడతాం, వాళ్ళకి నిలుపు కావాలన్నా వాళ్ళకి షూటీలు కావాలన్నా సంతకం పెట్టి మ్యాక్సిమం మనం అంతా సహాయం అయితే చేస్తాం సిద్ధంగా. అయితే మీ దాంట్లో ఆర్య ఈ సంఘాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు క్లియర్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది వెనకాల ఉండి ఏమో ఒక సమస్యలు సృష్టించడానికి వాళ్ళు ఎప్పుడైనా మనం ఏ మంచి పని చేయని చెడు పని చేయని వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. వాళ్ళ కోసం ఆలోచిస్తే వీళ్ళకి మనం సాయం చేయలేము, వీళ్ళు అంటేనే ఉంటారు, వీళ్ళ గురించి ఇచ్చిపెట్టాలి. మనకు తృప్తి కావాలి, మనం ఫస్ట్ మంచి బిజినెస్ చేస్తున్నా మంచి చేస్తున్నావా లేదని మనకు తృప్తి అయింది అనుకోరు, మనం బరాబరు చేయవలసింది. ఎందుకంటే ఇగ్గటోళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళ కోసం ఆలోచించి వీళ్ళని డెవలప్ చేసుడు, వీళ్ళకి సాయం చేసిన మాత్రం ఆగిపోవద్దని మా ఆలోచన. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా మీ లైఫ్ లో చూసారా? చూశాను. ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది ఏమైనా చెప్పగలరా? ఒక మీటింగ్ పెడితే అని చెప్తే వాళ్ళకు డొనేటర్లు ఉన్నట్టు వాళ్ళు ఇస్తారు అని చెప్తాను. అది అవసరం లేదు, మేము చేసేదంతా మా సొంత డబ్బులతో చేస్తున్నాం తప్ప ఎవరి దగ్గర చందాలు తెచ్చి చేయవలసిన అవసరం లేదు. ఎంతైనా మా సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాం ఇప్పటివరకు. అది అంటే మీరే హెల్ప్ చేస్తున్నారు మీ వైపు నుంచే, కానీ సంఘాల నుండి మీకైతే ఎటువంటి ఇది ఉండక్కర్లేదు, మీరే చేస్తారు. మాకు వీలైన కాడికి మేమే సొంతం చేసుకుంటూ పోతున్నాం అంతే తప్ప, ఎవరో రావాలి ఏమైనా చేయాలంటే వాళ్ళు రావడం మనం చేయలేము. అంటే ఈ ఏరియాలో ఉండే పొలిటీషియన్స్ వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారా? ఇక మనకి జనరల్గా మనకు ఇంతకుముందు పర్సనల్ పరిచయాలతో ఏమైనా అవసరం అయితే చేసుకుంటే తప్ప వాళ్ళ దగ్గర పోయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ రేపు అవసరం మన దగ్గరకు వస్తారు తప్ప, మనం వాళ్ళ దగ్గర పోయి ఏమో మనం ఏమైనా పైరకరం కాదు, ఏమైనా కాంట్రాక్ట్ చేసేవాళ్ళం కాదు. మన సంఘం కోసం మనం చేసేవాళ్ళం తప్ప వాళ్ళ కోసం మనకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు మీతో పాటు మేడం గారిని కూడా చూసి ఆవిడని కూడా ఏమైనా పరిచయం చేస్తే మాట్లాడదామని అయితే అనుకుంటున్నారు, పిలిచి మాట్లాడిస్తారా? ఓకే, పిలుస్తాను. ఓకే, నమస్కారం అమ్మా. సార్ మీరే పరిచయం చేయండి మేడం గారిని. వనమాల. వనమాల గారు. వనమాల గారు హౌస్ వైఫ్ ఏనా మీరు? మీరు కూడా బిజినెస్ ఏమైనా చూసుకుంటూ ఉంటారా? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ చాలా మంచి బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నాతో పాటు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుండు, బిజినెస్ లోనే ఎక్కువ ఉంటూ ఉంటారని ఏమైనా అనిపించిందా? ఎప్పుడు అలా ఉండరు, రెండు పని చేసుకో. ఓకే సార్, మీరు చెప్పండి మీ వైఫ్ లో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? డిస్టర్బ్ చేయరు ఎప్పుడైనా, చేస్తాను గోయడ్ అంటారు తప్ప ఆగండి ఆలోచించండి ఇది చేస్తే ఎట్లా ఉండదు, రేపు ఏమైతే అట్లే ఉండదు, మీకు నచ్చినా చేసేయండి అంతే తప్ప రెండవ ముచ్చడే అని చెప్పారు. మీకేం క్వాలిటీస్ నచ్చుతాయి మీ హస్బెండ్ లో? పని చేసుకోవాలంటారు, చేస్తారు, టైం ప్రకారం పోతే టైంకి వస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంటే సినిమాలు చూస్తూ ఉంటారా మీరేమన్నా? సరదాగా బయటకు వెళ్ళడం అట్లా ఏం చేస్తారు, ఇంట్లోనే ఎంజాయ్ ఉంటాయి కనుక బయటకు పోవాలని ఆలోచన ఉండదు, ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఇంట్లోనే ఏమైనా ఇబ్బంది ఉంటే పోవాలనిపిస్తుంది, ఇంట్లోనే ఎంజాయ్ ఉంటాం కనుక బయటకు తిరగాలి, బయటకు పోవాలి, బయట తినాలి అనే ఆలోచన ఏమి ఉండదు. ఓకే, అంటే మీకు వంటలు చేయడం ఇష్టమా? నేను చేస్తూ ఉంటారా. మీ వారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి?
ఎక్కువగా ఏం తింటుంటారు? తోటకూర, చిక్కుడుకాయ, అన్ని నార్మల్ ఇది కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అంటారు. పాలకూర. ఓకే సార్, మీ వైఫ్ బాగా చేసే వంటకం ఏంటి? మీకు బాగా నచ్చే? ఫుడ్డేసైనా మీరు బాగానే తింటూ ఉంటారా, అంటే ఇష్టంగా తింటూ ఉంటారా? ఇష్టంగానే తింటుంటారు. ఇష్టంగా అన్ని నచ్చుతాయి. అన్ని 99% వస్తాయి. స్వీట్స్ తింటారా బాగా? షుగర్ ఉంది కనుక కొంచెం లైట్ గా తింటారు. అంతకుముందు తినేది షుగర్ ఉంది కనుక నేనే పెట్టడం కంట్రోల్ చేస్తా. లైట్ గా తినాలంట, షుగర్ లేని తినమంట, షుగర్ ఉంది కనుక లైట్ గా తినాలంట. తిని బాధపడి హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకని, లైట్ గా తినాలంట. తినాలి, లైట్ గా తినాలి. మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటాం. మీరు కంబైన్ ఫ్యామిలీనా అండి? పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళతో హ్యాపీగా ఇంట్లోనే టైం అంతా అయిపోతుంది. బయటకు పోవాలి, సినిమాలు చూడాలి, ఒకరింటికి పోవాలన్నది మనకు ఆలోచన కూడా రాదు. బయటకు వెళ్ళాలంటే కూడా కష్టంగానే వెళ్ళడం అనిపిస్తుంది. ఇంట్లో హాయిగా ఉంటాం కనుక అతను వెళ్ళాలంటే కూడా అమ్మ వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. ఇంట్లోనే హాయిగా ఉంటాం. మీకు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర? మీ ఊరు ఎక్కడ? మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? అడి శ్రీరాంపురం, మా ముత్తారానికి దగ్గర 5 కిలోమీటర్. చుట్టాలేనా? మేనరికమేనా? 5 కిలోమీటర్లు అంతే. అనుకున్నారా మీరు చిన్నప్పుడు, అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చినప్పుడు, అంటే బావ అవుతారో మామయ్య అనుకోకముందే పెళ్లి అయిపోయింది? నాకు 9th 6th ఏమంత అప్పుడే 16 కాదు 17-18 అంటే ఆ రోజుల్లో అట్లా చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే 20-25 ఇయర్స్. అవును, 30 ఏళ్ళు రావాలి పెళ్ళి. మీ పిల్లలకి అలానే చేసారా 25 ఇయర్స్ వచ్చే వరకు? ఇప్పుడైతే ఇంకా 30 వచ్చినా అప్పుడే పెళ్ళి ఎందుకు? ఇద్దరికి 30 ఉంటాయి. అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నార్మల్ గా ఇలా ఇంత బాగా చూసుకునే హస్బెండ్? అంత మెచ్యూరిటీ లేకనే చిన్నప్పుడే చేసేసారు. లేకముందే మా తాత ఉన్నారు, వీళ్ళు మంచి వాళ్ళని ఇచ్చే తప్ప వీళ్ళు చెడ్డ వాళ్ళు ఖరాబ్ వాళ్ళని కాదు కదా. ఎందుకంటే మెయిన్ రకం కాబట్టి మా అమ్మని చూసారు కాబట్టి డైరెక్ట్ మన గురించి వాళ్ళ మొత్తం తెలుసు కాబట్టి ఈజీగానే ఉంటాయి. ఇప్పుడంటే వేరే సంబంధాలు చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి ఇంక్వైరీ చేస్తారు. మీ కోడళ్ళను ఎలా తెచ్చుకున్నారు మీరు? చుట్టాలలోనేనా బయట నుంచి? బయట వాళ్ళే. ఎలా ఉంటారు వాళ్ళు మీతో? మీకు మీ కోడళ్ళలో నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఏమి నచ్చుతాయి మీ కోడళ్ళలో? ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయా? ముగ్గురు అబ్బాయిలకి? పిల్లలు కూడా అయిపోయి. ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉంటారా? ఎవరంటే మీకు బాగా ఇష్టం అంటే ఎవరో చెప్తారా? రమా అంటే చిన్న కోడలా పెద్ద కోడలు? పెద్ద కోడలు. ఎప్పుడైనా పెద్ద కోడలు ఫస్ట్ వస్తారు కాబట్టి అన్ను. మీకు అమ్మాయిలు కూడా లేరు, ముగ్గురు అబ్బాయిలే. మీకెవరంటే ఎక్కువ ఇష్టం? మనకి ఏమిటో జనరల్ వస్తాం పోతాం కాబట్టి మనకు పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళకు అవసరం కానీ మాకేమి పొద్దున పోతాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం పోతాం అంతా అట్లాంటి అవసరం రాదు. అంటే ముగ్గురు అబ్బాయిల్లో, మీ ముగ్గురు అబ్బాయిల్లో ఎవరు మీకు బాగా నచ్చుతారు? ఎవరంటే బాగా ఇష్టం అంటే ముగ్గురు ఇష్టమే, కాకపోతే ఎవరో ఒకరి మీద కొంచెం అటాచ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరంటే శ్రీను. శ్రీను అంటే రెండో అబ్బాయి? మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి. మీకు బయట తిరుగుతారు కదా, తెల్లాలేసి పని చేయవలసిందే. పని చేసిన వాళ్ళు మంచి వాళ్ళు, మంచి వాళ్ళ ముగ్గురు పని చేస్తే కూడా మాకు పెద్ద బాధ లేదు. అంటే అప్పట్లో అమ్మ నాన్నకి అంటే పిల్లలు భయపడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు గారాబాలు ఎక్కువైపోయాయి. అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. నువ్వు గిజ్జేరా, తెల్లాలేసి ఎవరి పని వాళ్ళు చేయాలి తప్ప మనం వాళ్ళు తెల్లాలేసి మనం పని చెప్పి చేయాలనే ఆలోచన ఏం లేదు. డ్యూటీ ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సింది అంతే తప్ప. వింటారా మాట వాళ్ళు? వాళ్ళకే నష్టం కదా, వాళ్ళకే నష్టం అంటారా? మనకు ఒక 10 ఇయర్స్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళే చూసుకోవాలి మనం. అంటే ముగ్గురు ఇంట్లోనే ఉంటారు, పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ హ్యాపీగా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి బయటకే వెళ్ళాల్సిన అవసరం అంతా ఇంట్లోనే, అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇంట్లోనే బాగుంటుంది.
పోవాలన్నా మాకు కాదు, మా చూడండి కూడా ఉండదు, బయటకు వెళ్ళాలంటే కష్టం, వెళ్ళాలా అంటారు. కొన్ని వాళ్ళైనా సినిమాలు అవి చూస్తుంటారు, చాలా తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు చూస్తారు, అబ్బాయిలు పోతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలు ఆగారు. మీకు ఎంత మంది మనవలు మనవరాలు? నలుగురు. నలుగురు అంటే మనవరాలు ఎంత మంది? మనవరాలు కాదు, ముగ్గురు మనవలు. మళ్ళీ ముగ్గురు మనవలు ఒక మనవరాలే, అంటే ఒక్క మనవరాలని బాగా ఆరాపంగా చూస్తారు. నేను కూడా చూసాను, పాప చాలా క్యూట్ గా, మంచి చలాకీగా, చాలా యాక్టివ్ గా ఉంది. ఆ పాపతో కూడా మనం మాట్లాడదాం ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే బిజినెస్ తో పాటు పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య మహాసభలకు అధ్యక్షులుగా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వరకు బిజినెస్ లోనే బిజీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకా బిజీ అయ్యారా? ఇంకొంచెం కాయస్ ఉంటుంది కదా, చేయని అనుకున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? టైం పోతారు, మనకేం ఇబ్బంది అయితే కోపం వస్తాయి, మనకేం ఇబ్బంది లేదు కదా. కొంచెం చేయాలన్నప్పుడు చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయని అనుకున్నా, అంతే. ఏం అంటే ఎప్పుడైనా కోప్పడతారా? ఎప్పుడు కోప్పడు? చాలా బాగా చూసుకున్నారు, కోపం అనేది మీరు చూపించారు. బయట వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కోప్పడతారా? ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేస్తే కోప్పడతారు కదా, మనకేం తెలుస్తుంది? ఇంట్లో వరకు అయితే కోపం రాదు. ఓకే, మీ వైఫ్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో మీకు తెలుసా? మీకు కూడా తెలుసు, తెలీదా? అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే ఇద్దరు ఏం తినాలనేది డిసైడ్ చేసుకుంటారు. మీకు ఎప్పుడు చెప్పలేదా మీకు ఏమి ఇష్టము? మీ వారికి చెప్పారా ఎప్పుడైనా? ఏమంటే మనమే చేసుకుంటాం కనుక చేస్తాం, తింటాం. ఒకరు ఇద్దరమే అయితే కంపల్సరీ, మరి 10 మంది ఉన్నాం కనుక ఇట్లా 2-3 కర్రీలు వేయడం అది ఇది ఉంటుంది కనుక ఒకటి నచ్చకుండా ఒకటి నచ్చి తినేస్తాం. అది మీరు ఇప్పుడైనా చెప్పండి మీకు ఏమి ఇష్టము, అంటే ఎలాంటి ఫుడ్ ఇష్టము? అంటే ఏమంటారు, ఫ్రై ఐటమ్స్ ఇష్టమా, స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా, ఏమి ఇష్టం మీకు అసలు? అంటే ఈ ఈ ఇంటర్వ్యూలో వారు తెలుసుకుంటారు, మీరు చెప్తే. ఎక్కువగా ఏది ఇష్టపడతారు మీరు? కలకండ్. కలాకండ్ ఇక్కడ పెద్దపల్లిలో కలాకండ్ ఫేమస్ అని విన్నాను. ఫేమస్ మీరు చేస్తారా ఇంట్లో? అది రాదు, కుదరదు, తినాలన్నప్పుడే తెప్పించుకుంటారు. తెప్పించుకుంటారు. చూసారా, ఇప్పటికైనా మీకు తెలిసి ఉంటది కలాకండ్ అంటే ఇష్టం అంటా. అంటే ఇప్పటి వరకు మీరు ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంటారు, కూడా ఇప్పుడు ఇవ్వలేదు, సో కొంచెం మొహమాట పడుతున్నారు, స్లోగా మాట్లాడుతున్నారు కాబట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ఇంటర్వ్యూలో మీకు మాట్లాడడం? బాగానే బాగానే ఉంది. మీరు అంటే సినిమాలకి వెళ్ళరు, ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వాటికి వెళ్తూ ఉంటారా? అందరూ కలిసి వెళ్తారా? మేమిద్దరం, ఎవరన్నా ఒకరు వస్తారు, ఎవరన్నా ఒకరు వస్తారు. మేమిద్దరం అయితే కంపల్సరీ, ఎవరు చుట్టాలైతే వాళ్ళు, ఇక కుదిరితే ఇంకొకరు, ఒకరు అయితే కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే. ఢిల్లీ కనుక పనోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు కనుక ఒక ఫ్యామిలీ ఇంటి ఉండాల్సిందే. ఎవరి ఫంక్షన్ అయినా మేము కంపల్సరీ, మాతో పాటు ఇంకొకరు. మీ వారిలో ఏదైనా మీకు నచ్చని క్వాలిటీ ఉందా? ఏం లేదు. మీకండి, మీకు ఎప్పుడైనా మీ భార్యలో ఏదైనా నచ్చనిది ఉందా? ఎప్పుడైనా అంటే ఏదో ఒక చిన్న పనులు చేస్తుండడం, నచ్చకపోవడం, అలాంటిది ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం లేదు. ఎందుకని అలాగా? ఏదో ఒకటి అయితే కనిపిస్తుంది కదా. మనం పొద్దున వస్తాం, సాయంత్రం వరకు కూడా మనకు పెద్ద పొద్దున మనకు కావాల్సిన టిఫిన్ రెడీ చేస్తారు, మధ్యాహ్నం వచ్చినా భోజనం రెడీ చేస్తారు, మనకు వాళ్ళతో పెద్ద అవసరం ఏమి ఉంటుంది? అలా అంటారా? అవసరం ఉందే మనం అడగముందే చేస్తారు కాబట్టి మనకు పెద్ద అడగకముందే తెచ్చి పెట్టేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అవసరం పడతలేదు. మనం అడిగినాకనే చేస్తే అప్పుడు చేయకుండా గిరి కావాలనే ఉద్దేశిస్తుంది. మీరు ఫస్ట్ టైం మీ వైఫ్ కి ఏదైనా కొనిచ్చింది ఏదైనా గుర్తుందా? ఉంది. ఏం కొనిచ్చారు? డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెస్? మీరు ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ చేశారా? నా దగ్గర ఏం డబ్బులు ఉండే కదా. అది మీ హస్బెండ్ డబ్బులు, మీ డబ్బులే కదా. అట్లేమి ఇవ్వలేదు. అట్లే ఇవ్వలేదు. మీకు మాత్రం సారు డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు. మీకు అది గుర్తుందా, ఎప్పుడు ఏ సందర్భంలో కొనిచ్చారో? ఇంకనే అడిగిన, పెట్టుకోవాలనిపిస్తుంది కొని అంటే కొనిచ్చింది. నా దగ్గర డబ్బులు ఏం ఉండే కనుక నేనేం కొనియదు. మీరు సెలబ్రేట్ చేసుకుంటారా మ్యారేజ్ డేస్? అంటే నార్మల్ గా అప్పటి నుంచి చేస్తాం కానీ ఇట్లా గుట్టిగా గుడికి పోవడం ఫంక్షన్ లాగా ఏం లేదు. ఇప్పుడు మా కూడళ్ళు వచ్చింది కనుక వాళ్ళే సీడీ చేస్తారు. అంటే అంటే ఇప్పుడు ఏముంది, ఇన్ని ఇయర్స్ కి అమ్మా నాన్నలకి చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటారు కానీ 70 ఇయర్స్ కి, 60 ఇయర్స్ కానీ
75 ఇయర్స్ కన్నా అలా చేస్తూ ఉంటారు, దూరం పోలేదు కదా, ఇంకా అంత దూరం పోలేదు కాబట్టి. అంటే బర్త్డేస్ అవి డేట్స్ అవి గుర్తున్నాయా? అయితే చేసుకోవచ్చు, పర్వాలేదు. అలా అంటారు కానీ ఈయనకు నచ్చదు, అందుకని ఇంకా చేయాలి. బట్టలు వేసుకుంటాం అంతే, ఇట్లా గుడికి పోవడం కానీ తిరగబోవడం కానీ సినిమాలు కానీ ఏది లేదు. అసలు మీరు ఇప్పటివరకు ఏ సినిమా చూడలేదా? టీవీలో చూస్తారా? పోనీ తక్కువ తక్కువ. సీరియల్స్? అసలే చూడం, సీరియల్ చూడద్దు అంటారు. అసలే చూడు. అసలు ఏం చేస్తారు ఇంట్లో? మరి ఖాళీ ఉంటారు కదా, కొంచెం టైం ఉంటుంది కదా, పొద్దున్న సాయంత్రం వరకు అయితే పని ఉండదు, మార్నింగ్ 1 అయిపోయాక మధ్యాహ్నం చాలా టైం ఉంటుంది. సీరియల్స్ చూడరు, సినిమాలు చూడరు, చూడద్దు అంటారు. ఇవాళ చూస్తారు రేపు ఏమైతుందో, దాని కూడా టెన్షన్ ఉంటుంది, చూడద్దు అంటారు. టెన్షన్ ఉంటుంది ఎందుకు లేని, అసలే చూడద్దు అంటారు. అసలు పెట్టాం, ఒకవేళ పెడితే కూడా ఇవాళ ఏమొస్తుందో రేపు ఏమొస్తుందో దానికి టెన్షన్ ఉంటుంది, పెట్టద్దు అంటారు. సీరియల్ చూడం, సినిమాలు తక్కువ. మాకు అసలు మా టైం మాకు సరిపోయినట్టే అయితే పిల్లలతోని పనితోని, అసలు ఖాళీ అనిపించదు. ఖాళీ అనుకున్న టైంలో కాసేపు పడుకుంటాం. ఖాళీ అనుకున్న టైంలో పడుకుంటారు. మార్నింగ్ ఎన్ని గంటలకి లేస్తారు మీరు? 7 లేసినామంటే 1 దాకా బిజీ బిజీ. 1 నైట్ ఏంటి పడుకుంటారు? ఇంతకు తొందరనే పడుకున్నా 10 అవుతుంది. 10 అవుతుంది అంటే తొందరగా పడుకుంటున్నట్టే ఇప్పటి రోజుల్లో అయితే. అంటే అంతకుముందు 8కే పడుకునేది. అంతకుముందు 8కే పడుకునే మా పిల్లలు వచ్చేసరికి 10 అవుతుంది. మీ మనవరాలకి ఏదంటే ఎక్కువగా ఎవరంటే ఇష్టం, ఎవరి దగ్గరికి ఎక్కువగా వెళ్తుంది? వాళ్ళమ్మ నాన్ననే రాదు. వాళ్ళమ్మ నాన్ననా? మేము ప్రేమపడి అన్ని చేస్తాం కానీ వాళ్ళ అమ్మ నాన్ననే. అంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఫస్ట్ అమ్మ నాన్నే అంటున్నారు. ఇది వరకు పిల్లలు ఏంటంటే ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ అయినా కూడా తాతయ్య నానమ్మ అంతే, అంతవరకు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎట్లా పోతా అంటే వస్తుంది, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మ నాన్ననే. అల్లరి చేస్తుందా బాగా? చాలా. ఇప్పుడు ఇప్పుడు అది అది పెట్టుకున్నారట బజార్ పోయి అది కొని నచ్చింది. ఏది అడిగితే అది కొని పెడుతూ ఉంటారా? ఖచ్చితంగా. సరే, అయితే మీ మ్యారేజ్ డేట్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. డేట్ ఇయర్ కాదు, గుర్తుందా? మీకు గుర్తుండి ఉంటుంది. మీకు గుర్తుందా? May 4 May 4 అంతేనా? కరెక్టేనా? మీ వారి బర్త్డే డేట్ నాకు తెలియదు. తెలియదు. మీకు గుర్తుందా డేట్? చెప్పలేదు. ఇప్పటికి చెప్పలేదు. మీకు తెలుసా? చెప్పకపోతే ఎట్లా తెలుసు? మీకు చెప్పలేదా? ఓకే. మీ బర్త్డే డేట్ తెలుసా? ఐడియా లేదు. ఐడియా లేదు. ఓకే. మీ పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటారు? చేస్తారు. వాళ్ళకి బాగా ఇస్తారు. బాగా చేస్తారు. ఓకే. మీ మనవరాలు స్కూల్కి వెళ్తుందా? ఇంక వెళ్ళట్లేదు. ముగ్గురు అబ్బాయిలు మనవలు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారా? ఇద్దరు అబ్బాయిలు వెళ్తారు. ఒక అబ్బాయి 3 మంత్స్. 3 మంత్స్? ఓకే. ఇంకా తీసుకురాలేదు అయితే ఇక్కడికి? తీసుకురాలి. ఓకే. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? ఇంత బాగానే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇబ్బంది ఉంటే చెప్తాం కానీ ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఉందో చెప్పక్కలే, హ్యాపీగా ఏమన్నా ఉన్నా కూడా చెప్పచ్చు. మీరేం చెప్తారండి మీ వైఫ్ గురించి? మంచి వైఫ్ అని చెప్తారు. మంచి వైఫ్ అని చెప్తారు. మంచి వైఫ్ అని చెప్తారు. వింటారా మీ మాట? అసలు బిజినెస్ అయితే నేను పాటించుకోను. ఇంట్లో ఇంట్లో వరకు అయితే వింటారు. ఓకే. బిజినెస్ అంటే మనకు తెలియదు, మనం పోము చూడము, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇంట్లో వరకు అయితే ఏది కావాలన్నా, గోల్డ్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, మా వరకు అయితే. ఈ బిజినెస్ సంగతి మనకు తెలియదు కదా, అది ఏమొస్తుంది ఎట్లా, మనం పోం కదా. అవును, మనకు తెలియదు. ఇంట్లో వరకు అయితే ఏది కావాలంటే ఓకే. ఓకే. మీరు చాలా లక్కీ అని చెప్పాలి, ఎంత సైలెంట్ వైఫ్ దొరికినందుకు. అంటే అన్ని విషయాల్లోనూ మీరు ఏ చెప్తే అదే వింటారని మాకు అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు, ఇంటర్వ్యూ కావాలి అనగానే ఇచ్చినందుకు. మళ్ళీ మీరు ఇంకా మంచి మంచి, అంటే ఆర్య వైశ్య ఈ మహాసభకి అధ్యక్షులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా మంచి సేవలు అందించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.